అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక పద్దతుల్లో రూపుదిద్దుకున్న తెలంగాణ సచివాలయం ఈ నెల ముప్పైనా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఇండో పర్షియన్ నిర్మాణ శైలిలో ఇరవై ఆరు నెలల్లోనే సిద్దమైన ఈ బీఆర్ అంబేద్కర్ భవన్ నుంచే పాలన సాగబోతోంది ఈ నెల ముప్పైనా ఉదయం ఆరు గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం కానుంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య పూర్ణాహుతి యాగం జరగనుంది తర్వాత సీఎం కేసీఆర్ అధికారులతో సమీకృత కొత్త సచివాలయానికి రిబ్బన్ కటింగ్ చేయబోతున్నారు ప్రస్తుత పాలన సాగుతున్న బీఆర్కే భవన్ నుంచి కొత్త సచివాలయానికి సామాగ్రి తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది శాఖల వారీగా శుక్రవారం వరకు ఈ ప్రక్రియ సాగుతుంది ఏ ఫ్లోర్లో ఏ శాఖ ఉంటుందన్న దానిపై అధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు ముఖ్యమైన ఫైళ్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు ఫైళ్లకు ఆయా శాఖల అధికారులు ఉద్యోగులదే బాధ్యత అని స్పష్టం చేశారు మే నా సెలవు కావడంతో మే రెండు నుంచి ఇక్కడి నుంచే అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించబోతున్నారు